సిద్ధిపేటకు వచ్చిన పద్మశ్రీ వనజీవి రామయ్యతో మంత్రి హరీష్ రావు తన నివాసంలో అల్పాహారం చేస్తూ కాసేపు ముచ్చటించారు. ఎన్నాళ్ళుగా చేస్తున్నారు మొక్కలు నాటడమని ఎందుకు చేయాలనిపించిందని మంత్రి హరీష్ రావు గారు రామయ్యను అడిగారు. అందుకు సమాధానమిస్తూ నా 5వ ఏట నుండే ఈ వనం అంటే మక్కువ, అప్పటి నుండే మొక్కలు నాటుతున్నా, ఏ మనిషికైనా మనుగడ చెట్టే, ఒక అగ్నిపుల్లతో ఎంతో అగ్నిని సృష్టించుకోవచ్చు, కానీ ఆ అగ్నిపుల్ల కూడా వచ్చేది మొక్క నుండే అని అన్నారు. మొక్క నుండి పూలు పండ్లు మంచి ఆక్సిజన్ ఔషధాలు ఇలా ఎన్నో వస్తాయి అని చెప్పుకొచ్చారు. మరి మీ బ్రతుకు తెరువేంటి అని మంత్రి అడగగా వ్యాపారం చేస్తూ కొంత నష్టం జరిగింది, ఇప్పుడు కొడుకు చేసుకుంటున్నాడు, ఇప్పటి వరకు కోటి పైగా మొక్కలు నాటినా సీడ్తో 3 కోట్ల మొక్కలు నాటాలి అని నా సంకల్పం పెట్టుకున్నా. చెట్టు కన్నతల్లి లాంటిది, చేపను బయటకు తీయడానికి గాలం వేసినట్టు భూమిలోని పండ్లను బయటకు తీయడానికి మొక్కలు నాటాలి. ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ విధ్వంసం పరుగులు తీస్తుందని చెప్పారు. మీరు ఈ సమాజానికి గొప్ప ఆదర్శప్రాయులు అని మంత్రి వారితో చెప్పుకొచ్చారు. వనజీవి రామయ్య గారి జీవితం, ఆయన మొక్కలపై మక్కువ, చెట్లు ఎలా పెంచుతున్నారు అనే విషయాన్ని ప్రజాప్రతినిధులు అందరూ వినాలి, తెలుసుకోవాలి అని మంత్రి హరీష్ రావు గారు ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులకు సూచించారు.